పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. బహుశా ఈ రకమైనటువంటి పరిస్థితి 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ వేళ ఉన్నటువంటి దయనీయ పరిస్థితి స్టేట్ లో ఎప్పుడూ లేదు. ఎందుకు ఇలాంటి దయనీయ పరిస్థితి వచ్చింది? ఏమయ్యారు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎకనామిక్స్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా 200 మందో 250 మందినో అడ్వైజర్లను వేసుకున్నారు. ఏం జరుగుతోంది ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ నిన్న మొన్న చూస్తే ప్రెస్ మీట్ పెడదామని మనకు ఎప్పుడు కూడా ఒక gor.ap.government.in అని చెప్పి ఒకటి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ది, అందులో అన్ని జీవోలు పెడుతూ ఉండేవారు. ఏవో సీక్రెట్ జీవోలు అయితే ఆ జీవోలు పక్కన పెడతారు, తర్వాత పెడతారు. అసలు ఇది ఈ జీవోలు పెట్టడం మానేసి నెలైందా? జీవోలు పెట్టడమే మానేశారు. ట్రాన్స్పరెన్సీ లేదనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకి తెలియకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ గవర్నమెంట్ పతనంలోకి వచ్చినట్టే. ఈవేళ మీరు చేస్తున్నది ఏంటన్నది ప్రజలకు తెలియజేయకుండా ఎందుకు ఆపాలనే ప్రయత్నం చేస్తారో నాకు అర్థం అవలే. ప్రభుత్వం కోసమే కదా ఏం చేసినా, మీరు ప్రజల కోసమే కదా ఏం చేసినా. సరే, ఇంకా ఇందులో ఎక్స్పర్ట్లు యూనియన్ గవర్నమెంట్ లో తెలుసున్న వాళ్ళు, ఆడిటర్ గారు వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి కార్పొరేషన్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఆర్టీసీ కానీ, పవర్ కార్పొరేషన్ కానీ, ఇలాంటి కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి డబ్బు మొత్తం 1,21,000 కోట్లు, 1,21,203 కోట్లు. ఇందులో 71,761 కోట్లు జగన్ గారి 2 ఏళ్లలో తెచ్చారు. 71,761 కోట్లు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడే కూర్చుని బతిమాలో ఏం చేసో, బతిమాలో లేకపోతే వెళ్ళి వాళ్ళని బాబు మా రాష్ట్ర ప్రభుత్వం ఏంటని చెప్పనో బెదిరించారో ఏం చేశారో తెలియదు, కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఒక 20,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కువ తెచ్చారు. మనకు ఎఫ్ఆర్బిఎం ప్రకారం, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటే 3% ఉండేది మన జీడిపిలో, 3% అప్పు తెచ్చుకోవచ్చు. దాన్ని 5% పెంచారు కరోనా గురించి. దాని మీద తెచ్చిన అప్పు 350,000 కోట్లు. అంటే ఇది ప్రభుత్వం టు ప్రభుత్వం, ప్రభుత్వం టు రిజర్వ్ బ్యాంక్. 350,000 కోట్ల అప్పు ఉంది, 71,000 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి కేంద్రమే 351 కాకుండా ఇంకో అడిషనల్ గా ఇచ్చిన ఇంకో 20,000 అవుట్ స్టాండింగ్, ఈయన పరిపాలనలోకి వచ్చేటప్పటికి 90,000 అప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో 600,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. వేళ మనం గుర్తుంది మీకు, అమరావతి వెళ్లి బొంబాయిలో గంట కొట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశాడు 2,000 కోట్లు. మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్కడ అప్పు అప్పుకెళ్తూ ఊరేగింపేంటా, పైపెచ్చా అప్పు ఏంటి? అమరావతి తాకట్టు పెడితే ఇవ్వలా, అమరావతిని తాకట్టు పెడుతూ ష్యూరిటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు. అప్పుడు మనం అడిగాం గట్టిగాను, మిగతా భోపాలు ఇవ్వలేదా అది ఇవ్వలేదా అని తెలుగుదేశం వాళ్ళు ఎవరో వచ్చి కౌంటర్ ఇచ్చారు నాకు. ఇస్తే నేను ఎక్కడైనా ఇండియాలో ఏదైనా ఒక కార్పొరేషన్ అప్పు చేస్తూ దానికి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ సంతకం పెడితే కానీ అప్పు ఇవ్వమనే పరిస్థితి వస్తే అది ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, నాకు తెలీదు. మీకు గుర్తుంది కదా, అంటే రాజమండ్రి నుంచి మాట్లాడిన ఈవేళ అప్పుకి ష్యూరిటీ సంతకం కాదు, 10% తాకట్టు పెడితేనే ఇస్తున్నారు. 10% అదే వాల్యూ. దాంట్లో భాగంగానే మొన్న ఆ సర్క్యూట్ హౌస్, వైజాగ్ లో ఉన్న సర్క్యూట్ హౌస్, వైజాగ్ లో ఉన్న ఆస్తులన్నీ 2,500 కోట్ల రూపాయల ఆస్తులు తనఖాకి రెడీ చేశారు. రెడీ చేసి అప్పులు ఎక్కడ దొరికితే అక్కడ, మొన్న కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్పింది ఏమని, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, అంటే ఒక రేషన్ కార్డు దేశం మొత్తం మీద ఇస్తారన్నమాట రేషన్ కార్డు.
ఆ దేశం మొత్తం మీద ఇస్తే రేషన్ కార్డులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేషన్ కార్డులు 60% పోతాయి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు మున్సిపాలిటీలో రిఫార్మ్స్ తీసుకొచ్చి మున్సిపల్ ట్యాక్స్లు వాళ్ళు చెప్తారన్నమాట కేంద్రం ఎంత ఎంత ట్యాక్స్ వసూలు చేయాలని. దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఒప్పుకోవాలి. ఉచిత విద్యుత్ ఇస్తున్నారు దానికి మీటర్లు పెట్టాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి మన జీడిపిలో 0.5% అంటే 0.5% మీకు అడిషనల్ డబ్బులు ఇస్తాం. మీ జీడిపి 100 రూపాయలు అయితే 1 రూపాయి ఇస్తాం. మున్సిపల్ రిఫార్మ్స్ ఒప్పుకుంటే ఇంకో 1 రూపాయి ఇస్తాం. ఉచిత విద్యుత్కి మీటర్లు బిగించడానికి ఒప్పుకుంటే ఇంకో 1 రూపాయి ఇస్తాం. ఈ మూడింటికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి బోనస్ ఇంకో 1 రూపాయి ఇస్తాం, అంటే 2 రూపాయలు ఇస్తారు. దీనికి దేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ లో ఒప్పుకోలే. మన పక్కన ఈయనైతే పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు కేసీఆర్. ఇది ఎక్కడ గొడవయా, ఇది ఏంటి మా తీసుకొచ్చి మొత్తం అవన్నీ నీకు అప్పచెప్పేమంటావా, ఇది ఈ పైన ఎర్రలేమిటని. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఒకటే ఒప్పుకుంది దానికి. అలాగే ఇందాక చెప్పాను 20,000 కోట్లు అడిషనల్ గా ఇచ్చారు. 20,000 కోట్లు అడిషనల్ గా ఇవ్వడానికి ఆ రకంగా ఒప్పుకున్నారు అబో లిమిట్స్. ఇది కాకుండా ఇంకో 5,000 కోట్లు 45,000 కోట్లు మన రాష్ట్రానికి ఉన్న లిమిట్ ని అధిగమించి అప్పు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మర్చిపోకండి ఇదంతా అప్పు. 7% వడ్డీ కట్టాలి. ఈవేళ మనకు ఉన్నటువంటి 6 లక్షల కోట్లకి 7% అంటే 42,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి. ఇది అసలు ఏంటి, ఎలా జరుగుతోంది, ఏమయ్యారు ఇంతమంది ఎక్స్పర్ట్లు, ఇంతమంది ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఐఏఎస్లు, ఇలా జరుగుతుంటే ఏమవుతుంది రేపు పరిస్థితి. ఎందుకంటే ఈ డబ్బంతా తీర్చవలసిందే, తీర్చాలంటే మళ్ళీ మనం పన్నులు కట్టాల్సిందే, పన్నులు పెంచాల్సిందే. దీని మీద అసలు ఏంటి ఉద్దేశం, అసలు ఏమైనా ఉందా, ఉన్నంతకాలం పనిచేద్దాం తర్వాత ఆస్తులు అమ్మి పనిచేద్దాం తర్వాత చేతులు ఎత్తేద్దాం చూద్దాం ఏమవుతుందో అనేటువంటి గ్యాంబ్లింగ్ ఆలోచనలో ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా ఉందా ఒక ఆలోచన? మీకేం కంగారు పడకండి స్టేట్ లో. నాకుంది, నాకు ఆలోచన ఉంది, నేను చేస్తాను అన్నానికి ఏదైనా ఆలోచన పోనీ అదేనా చెప్పండి. మొన్నటిదాకా మనం ఏమనుకునే వాళ్ళం, ఎల్లో మీడియా అని ఒకటి బ్లూ మీడియా ఒకటి అని పేరెట్టారు. ఎల్లో మీడియాలో ఏమొచ్చినా సరే యాంటీ జగనం, బ్లూ మీడియాలో ఏదొచ్చినా సరే ప్రో జగనం అని వాళ్ళలో వాళ్లే మీడియాలోనే పెట్టేసుకున్నారు. అంటే మీ అభిమాని మీ అధినాయకులు అందరూ మీ ఓనర్స్ అందరం. మేము కూడా మామూలు కామన్ మ్యాన్ ఏమనుకుంటాం, మొత్తం అమ్మేస్తున్నట్ట, మొత్తం అప్పు ఇచ్చేస్తున్నట్ట, మొత్తం ఇచ్చేస్తున్నట్ట అని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తే చూసి వీళ్ళని అలాగే, వీళ్ళు ఎల్లో మీడియా కదా, వీళ్ళు ఏమి లేకపోయినా ఇలాగే రాస్తారు అని అనుకుంటూ సాక్షి పేపర్ తీసి చూసి దీనికి ఖండన ఉంటుందంటే సాక్షులు ఎక్కడ ఉండదు. మొన్న ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు పండోరా పేపర్స్ లో జగన్ పేరు కూడా ఉండే ఉంటుందని. అది అసలు ఆరోపణే కాదు, ఉండే ఉంటుంది అంటే ఈయనకు ఉన్నటువంటి కోపం ఏదో ఆ రకంగా నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేకపోతే ఏదో చిన్నట్టు విసిరాడు. విసిరితే అది ఈనాడు పేపర్లో వేశారు. వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్పోక్స్ మెన్ ఆయన వచ్చి ఏం చెప్పాడు, ఒక మీడియా ప్రెస్ మీటే దాని గురించి పెట్టాడు. పెట్టి ఈనాడులో ఇలా రాశారు, అసలు ఇది బుద్ధుందా మీకు, జ్ఞానం ఉందా, ఎలాగైనా మాట్లాడడం అని చెప్పి తీవ్రంగా ఖండించాడు. అంటే పేపర్లో అబద్దంగానే రాసినట్టయితే ఈ గవర్నమెంట్ స్పేర్ చేయదు, అట్లీస్ట్ వచ్చి తీవ్రంగా ఖండిస్తారు. మరి ఇది ఎందుకు మీరు ఖండించట్లేదు, ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని చెప్పి అన్ని పేపర్లో క్లియర్గా వస్తే మీరు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకంటే ఇది నిజం కాబట్టి. నేను ఎప్పుడైతే పండోరా దాన్ని ఖండించిన తర్వాత ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకుందామని మొత్తం దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్లతో 15 రోజుల నుంచి ఇదే పనిగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇవి కరెక్టా కాదా మళ్ళీ ఢిల్లీలో సెటిల్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి టైం ఉండదు ఎవరు, అందరూ ఆఫీసర్లు ఎప్పుడో టైం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు లేకపోతే ఒక వాట్సాప్ పంపుతారు. ఇవన్నీ పట్టుకుంటే ఎస్క్రో అకౌంట్ పెట్టడం, ఎస్క్రో అకౌంట్ గవర్నమెంట్ పెట్టిందంటే
రోజున చంద్రబాబు నాయుడిని షూరిటీ ఎందుకు పెట్టావయ్యా అని అడిగాం. షూరిటీ పెట్టినందుకే అటకారం చేసి ఏళ్ళకోళం ఆడాం. వీళ్ళు ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటంటే ముందు ఆ బాకీ మినహాయించుకుని పేపర్ బిల్లో పనిచేసే ఎంప్లాయీ ఉంటాడు, వాడు స్కూటర్ కొనుక్కుంటే ఆ స్కూటర్ బ్యాంకుకి ఇస్తాడు. నేను పేపర్ మిల్ ఎంప్లాయీని, నీకు నెల నెల 1000 రూపాయలు కట్టడానికి నాకు 10,000 జీతం వస్తుంది కాబట్టి 1000 రూపాయలు నేను కట్టగలను అని చెప్పి ఆ బ్యాంకుకి రాసిస్తే బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా వీటి శాలరీకి పేపర్ మిల్కి పెట్టేస్తారు. అంటే పేపర్ మిల్ వాళ్ళు ఆ బ్యాంకులో విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడు 1000 రూపాయలు తగ్గించి మిగతాది ఇస్తారు. ఇలాంటి వేలు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ తగ్గించి మిగతా డబ్బిస్తారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ భయం ఏంటంటే వీడికి 10,000 జీతం ఉంది కదా, మనకు కడతాడు అంటే ఇంకా వీడికి ఎన్ని బాకీలు ఉన్నాయో, వీడు మామూలుగా నెల కట్టకపోతే మనకి లాసు. అందుకని ఫస్ట్ మనం 1000 రూపాయలు కట్టిన తర్వాత మిగతా జీతం తీసుకో, దానికి సిద్ధపడితేనే నీకు స్కూటర్ అద్దె లోన్ ఇస్తాం. ఆ పరిస్థితి ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మద్యం మీద వచ్చేటువంటి అమ్మకం ఏదైతే ఉందో ఆ అమ్మకాన్ని డైరెక్ట్గా అల్లే తీసేసుకోవడానికి రైట్ ఇచ్చేశారు. ఇచ్చేసి నన్ను ఎవరో కోర్టులో వేసారు, ఆశ్చర్యపోయాను. అందులో ఎవరో ఒకవేళ కానీ కట్టకపోతే, వాడు స్కూటర్ తెచ్చుకున్నవాడు పెట్టాలి, ఒకవేళ కానీ కట్టకపోతే నా జీతం మీరు అటాచ్ చేసుకోవచ్చు, నా జీతం కానీ అటాచ్ చేసుకోకపోతే ఇదిగో ఈ స్కూటర్ దేశాయ్ గారి పేరుని తీసుకుంటున్నాను కాబట్టి దేశాయ్ గారి ఆస్తులు జప్తు చేసుకోవచ్చు, మీరు దేశాయ్ గారిని క్రిమినల్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి లోపలేసుకోవచ్చు. అలా దేశాయ్ పేరు బదులు గవర్నర్ ఆయన పేరేంటి, ఆయన పేరు పెట్టేశారట, హరిచందన్, హరిచందన్ గారి పేరు రాశారట. నిన్న కోర్టులో అది ఎవరో వేస్తే ఆశ్చర్యపోయాను. ఇదేంటిది గవర్నర్ అన్నది మామూలుగా ఎలాగే గవర్నర్ అథారిటీ, గవర్నర్ పేరు రాసేటప్పుడు ఎవడుంటాడో గవర్నరు, ఈయన ఎక్కడో ఒరిస్సాలో ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్తారనమాట.